హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి వ్లాగ్స్. ఇవాళ స్పెషల్ పన్నీర్ వెజ్ పులావ్ ఇన్ కుక్కర్. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి. ఇది వంటరాని వారు కూడా ఎంతో ఈజీగా చేసేయగలరు. బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీగా చేసేయచ్చు. ఏదైనా స్పెషల్ అకేషన్కి స్పెషల్గా చేయాలి అనుకున్నప్పుడు ఇది చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. సో ఈ పన్నీర్ వెజ్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దామా మరి. ముందుగా కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా నూనె వేసి వేడి చేసుకోండి. ఇందులో 3-4 లవంగాలు, 4 మిరియాలు, 3 యాలకులు, ఇంచు దాల్చిన చెక్క, 1 స్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు వేసి వేగనివ్వండి. వేగాక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోండి. ఇప్పుడు 1 ఉల్లిపాయ సన్నని చీలికలు వేసి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు సగం పైన మగ్గాక 2 రెమ్మలు కరివేపాకు, 3 పచ్చిమిర్చి చీలికలు, 1/2 కప్పు క్యారెట్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక 1/2 కప్పు ఆలు, 1 కప్పు టమోటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత చిటికెడు పసుపు, సరిపడ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా అండ్ జీలకర్ర ధనియాల పొడి వేసి మసాలాలన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఆకు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1:1 బౌల్ నీళ్లు వేసుకొని మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత ముందుగా నానపెట్టినటువంటి బాస్మతి రైస్ వేసి ఒకసారి కలుపుకొని 2-3 విజిల్స్ రానివ్వండి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇరవై నిమిషాల తర్వాత ఇదిగో ఇంత బాగుంటుందండి. ఇందులో చికెన్ ఫ్రై కానీ చిల్లీడ్ రైతా కానీ ఉంటే టేస్ట్ అద్దిరిపోతుంది. ఆ 2 రెసిపీస్ కూడా ఛానల్లో ఉన్నాయండి, ఒకసారి చూడండి. మీకు నచ్చిందా, ట్రై చేస్తారా? అయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.